చంద్రబాబు నాయుడు చీరాలలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా చీరాల గడియార స్తంభం సెంటర్ లో ఆయన మాట్లాడారు. తాను పేదలు మహిళల సంక్షేమం కోసమే పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. దాడులు దొంగిలకు పాల్పడే వారికి బుద్ధి చెప్పాలన్నారు. టీడీపీ సీనియర్ నేత మీ ఊరి వాసి అయిన కరణం బలరామకృష్ణమూర్తి పార్లమెంట్ అభ్యర్థి శ్రీరామ్ మాల్యాద్రిని సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. తొలుత విఆర్ఎస్ఎన్ వైఆర్ఎన్ కాలేజీ నుండి ప్రత్యేక వాహనంపై గడియార స్తంభం సెంటర్ వరకు ప్రజలకు అభివాదం చేస్తూ వచ్చారు. ఆయన వెంట కరణం బలరామకృష్ణమూర్తి, శ్రీరామ్ మాల్యాద్రి, మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు, ఎమ్మెల్సీ పోతుల సునీత, ఏఎంసీ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, ఎడం బాలాజీ, పొన్నూరు మున్సిపల్ చైర్మన్ సజ్జా హేమలత, టీడీపీ నాయకులు సజ్జా వెంకటేశ్వరరావు ఉన్నారు. తమ్ముళ్ళు చాలా బ్రహ్మాండంగా ఎటు చూసినా ఈరోజు ఎంత ఆనందంగా ఉందంటే నాకు నా జీవితంలో ఎప్పుడు చీరాల్లో ఇంత పెద్ద జనాన్ని రాత్రికి ఆనందంగా పడుకుంటాను తమ్ముళ్ళు. ఎందుకంటే నమ్మకం కలిగింది, ఒక పెద్ద దొంగని నేరస్తుని అందరం కలిసి చిట్టు చిట్టుగా ఓడిస్తాం రాష్ట్రానికి, నేను ఏడాడు సాగరిస్తామా తమ్ముళ్ళు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, దొంగలంతా ఒక దగ్గర చేయాలి, దొంగల పార్టీ వైసీపీ మంచి వాళ్ళకు ఆ పార్టీలో స్థానమే లేదు. మనకు విభజన జరిగిన తర్వాత మీకు చాలా ఇబ్బందులు వస్తే నేను ఒకటే ఆలోచించా, ఎవరికి ఇబ్బందులు లేని సుపరిపాలన ఇవ్వాలని రాత్రి పగళ్ళు కష్టపడ్డాను తమ్ముళ్ళు. అవునా కాదా మీరే ఒకసారి ఆలోచించండి. నేను కష్టపడ్డా, అధికారుల్ని కష్టపెట్టించా, పనులు చేయించా, డబ్బులు సంపాదించా, మళ్ళా ఈ పేదవాళ్ళకి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్నాను. అవునా కాదా? పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి 200 రూపాయలు 5 రెట్లు పెంచుతానని చెప్పాను, 1000 రూపాయలు చేశాను. ఈరోజు 2000 రూపాయలు చేశాను, 10 రెట్లు పెంచాను. మళ్ళీ 3000 రూపాయలు చేశాను తమ్ముళ్ళు, అదే నేను చూపించిన చొరవ. ఆ తల్లి తండ్రిని చూస్తే ఎంత ఆనందం అంటే, ఎవరు ఎన్ని చెప్పినా ఒకే మాట చెప్తారు వాళ్ళు, మా పెద్ద కొడుక్కే ఓటేస్తాం తప్ప ఎవరికి. ఆనందం అవునా కాదా? మా ఆడంత అదృష్టవంతుడు తమ్ముడు. నేను నాకు 1 కోటి మంది చెల్లెమ్మలు ఉన్నారు తమ్ముళ్ళు. మీకు ఎంతమంది? ఒకరా ఇద్దరా? ఒకరు ఇద్దరు లేకపోతే 3. నాకు మాత్రం 1 కోటి చెల్లెమ్మలుండే ఏకైక అన్నయ్య ప్రపంచంలోని. నా నమ్మకం మా చెల్లెమ్మలపైనే. నేనే ఈ సంఘాలు పెట్టాను అవునా కాదమ్మా? నేనే ఆ రోజు రివాల్వింగ్ ఫండ్ వంట గ్యాస్ ఇచ్చాను, మరుగుదొడ్డు కట్టించాను, ఇప్పుడు కరెంటు బాధ లేదు. ఈరోజు నేను ఆలోచించి 1 కోటి మందికి 1 లక్ష కోటి రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్న చెల్లెమ్మలు ఇంత పెద్ద ఆర్గనైజేషన్ ప్రపంచంలో ఎక్కడా లేదు. నేను ఒక మాట చెప్పాను మీకు, పసుపు కుంకుమ ఇస్తానని చెప్పాను, 1 విడత ఇస్తానన్నాను. కానీ మిమ్మల్ని చూస్తే ముచ్చటేసిన తర్వాత 2 విడత కూడా ఇస్తున్నాను చెల్లెమ్మలు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. 3వ చెక్కు డబ్బులు బ్యాంకులో వేసా 4000 కోట్లు, రేపే మీరు తీసుకోవచ్చు. తీసుకోమని మా చెల్లెమ్మలందరినీ కోరుతున్నా. ఏమమ్మా తీసుకుంటారా లేదా? మళ్ళీ ఆలోచించా, 3 విడతలు ఇద్దామనుకున్నా 5 ఏళ్లలో కాదు. ఇంత అభిమానం చూపిస్తా ఉంటే
ఇంకా కష్టపడతా. సంవత్సరం సంవత్సరం ప్రతి సంవత్సరం పసుపు కుంకుమలు మీ సౌభాగ్యం కోసం, మీ అభివృద్ధి కోసం ఈ అన్న ఎప్పుడు ఎల్ల వెళ్ళలా కాదమ్మా. తెలంగాణ నుంచి డబ్బులు పంపిస్తా అంట కేసీఆర్ ఒక్కరిని కట్టి బంగాళాఖాతంలో పారేస్తారని చెప్పారు. అవునా కాదా మోడీ మన విరోధం? అవునా కాదా కేసీఆర్ మనకు విరోధం? అవునా కాదా మన ఆస్తులు కొట్టేసిన వ్యక్తి? అవునా కాదా 65 సంవత్సరాలు నేను అడుగుతున్నా ఎవరు కట్టాలి మా ఇండెక్స్? నేను అవునా కదా. విమానాశ్రయం ఎవరు కట్టారు? అవుటర్ రింగ్ రోడ్ ఎవరు పెట్టారు? ఇన్ని చేస్తే కనీస మర్యాద లేకుండా మన అందరినీ తిట్టి పంపించాడు, అవమానం చేసి పంపించాడు. ఆ వ్యక్తితో ఈరోజు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి లాలోచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒకటే గుర్తుపెట్టుకోవాలి మనం. ఇతర ఒక ఆర్థిక ఉగ్రవాది, 31 కేసులు ఉన్నాయి. అందుకే 31 కేసులు పెట్టుకొని ఈరోజు మన మీద దాడి చేసే పరిస్థితికి వస్తున్నాడు. నేను ఒకటే మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, ఈరోజు రాష్ట్రంలో మనం ఒక విషయం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దొంగలంతా ఒకటయ్యారు, దొంగల పార్టీ వైసీపీ పార్టీ, కోడి కత్తి పార్టీ వైసీపీ పార్టీ. కోడి కత్తి ఎంత తమ్ముళ్ళు? ఇంతే కదా దానికి ఎంత ఎన్క్వైరీ? ఇంత ఎన్క్వైరీ ఎవరు చేశారు? వీడ కాపలాదారుడు ఉన్నాడు ఢిల్లీలో, పెద్ద కాపలాదారుడు మోడీ. అంతా అవినీతి పరులు కాపాడతాడు ఈ మోడీ. అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా, ఒకటే నా పోరాటం, ప్రజల కోసం నా పోరాటం. అంతేగాని ఇలాంటి దొంగలు కానీ దొంగలాడితే నా దగ్గర జరగదు. కబద్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. ఈరోజు మీరు చూస్తే కేసీఆర్ మనకు నీళ్లు రానియకుండా చేస్తున్నారు. అమ్మ మీరు అర్థం చేసుకున్నారు కదా, నేను గోదావరి కృష్ణ రెండు నదులు కలిపాను పట్టి సీమ ద్వారా. వెస్ట్ ఇండియన్ టాకు నీళ్లు తీసుకొచ్చాను. బాపట్ల చీరాల ఈ ప్రాంతానికి అంతా నీళ్లు వచ్చాయి. మళ్ళీ ఆమె ఇస్తున్నా, ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి రాష్ట్రం మొత్తం ఆమె ఇస్తున్నా. జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కేసీఆర్ చెప్పాడా తమ్ముళ్ళు? కేసీఆర్ ఎప్పుడన్నా జగన్ చెవులో చెప్పాడు పాపం. ఆ చెవులో ఏం చెప్పాడో నాకు తెలియదు, మీకేమన్నా తెలుసా? ఈ జగన్ దొంగవునా కదా? ఎందుకు చెప్పావు కేసీఆర్ చెప్పండి, చెప్పించు. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పను. పోలవరం పైన సుప్రీంకోర్టులో ఎందుకు వేశాడో రిట్ జవాబు చెప్పాలి. జగన్ చెప్పకపోతే కేసీఆర్ అడుగుతున్నా, మా రాష్ట్ర హక్కు పోలవరం, మా జీవనాడి పోలవరం, నువ్వెవరేయడానికి అని అడుగుతున్నా, సమాధానం చెప్పమంటున్నా. కృష్ణా జలాలు మన హక్కుది, మనకివ్వకుండా అడ్డుపడాలని ట్రిబ్యునల్కి వెళ్ళాడు కేసీఆర్. కబద్దార్ కేసీఆర్ 27 జగన్మోహన్ రెడ్డి అడ్డుకున్నామని అడ్డు పెట్టుకుని 1,000 కోట్ల రూపాయలు డబ్బులు పంపించి ఒక్కొక్కరికి 1,000-2,000 రూపాయలు డబ్బులు ఇచ్చి ఓట్లు కొంటారు తమ్ముళ్ళు. అమ్ముడు పోతాం మనం ఈ పాపిస్తు డబ్బులు మనకు కావాలని మిమ్మల్ని అడుగుతున్నా. కోట్లిచ్చి 1,00,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టబోతాడు కేసీఆర్. ఇది న్యాయమా? ఇది రాష్ట్ర ద్రోహమునా కాదా? ప్రజాద్రోహమునా కాదా? ప్రజాద్రోహుల్ని వదిలిపెడతావా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అందుకనే ఇక్కడికి వచ్చింది. అన్నదాత సుఖీభవతు, అందరికీ డబ్బులు బ్యాంక్ అకౌంట్లు వేసా. మొదటి తారీఖున పింఛన్లు వచ్చాయి, 4,000 కోట్ల రూపాయలు డిపాజిట్ చేశాను. రేపో ఎల్లుండో
మళ్ళీ రైతు రుణమాఫీ కింద 8,500 రూపాయలు బ్యాంకులో వేసి ఎప్పుడన్నా మీరు చూసారా తమ్ముళ్ళు ఇన్ని ఇచ్చింది? ఈరోజు మీరు ఇంకో పక్క చూస్తే 43 లక్షల మంది వివిధ కాలాల్లో ఇండ్లు కట్టుకున్న వాళ్ళు, 9,200 రూపాయలు బకాయిలు, ఇంటి జాగా కూడా ఇల్లు కూడా వాళ్ళకి పట్టా ఇవ్వలేకపోయారు. అందుకే నేను నిర్ణయం చేశాను అవన్నీ కూడా క్యాన్సిల్ చేసి 9,200 రూపాయలు గృహాలపై నుండి లోన్స్ అన్ని రద్దు చేసేశానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆర్థిక సహాయం చేశాను, చీరాల టౌన్ లో G+3 కట్టుకుంటున్నాం, మంచి ఇండ్లు కడుతున్నా, మీకు హామీ ఇస్తున్నా. మీరు ఒక్క పైసా కూడా అవసరంలా డబ్బులుండ వాళ్ళతో సమానంగా బ్రహ్మాండమైన ఇండ్లు ఉచితంగా కట్టిస్తానని 2 బెడ్రూమ్లు కట్టిస్తాను. కేసీఆర్ చెప్పారు డబుల్ బెడ్రూమ్, ఎక్కడుంది మీ డబుల్ బెడ్రూమ్ అని అడుగుతున్నా. నేను 11 లక్షల ఇండ్లకు గృహప్రవేశాలు చేశా, మీరు ఇచ్చింది పెంచిన 1,000 రూపాయలు, నేను 2,000 రూపాయలు ఇచ్చా. మీరు పసుపు కుంకుమ ఇవ్వాలా, నేను 20,000 రూపాయలు ఇచ్చా. మళ్ళీ 5 సంవత్సరాలు 5 సార్లు ఇస్తానని చెప్పా. చంద్రన్న బీమా 10 లక్షల రూపాయలు ఇస్తానని ఈరోజు అనౌన్స్ చేశాను. నేను ఒకటి అనౌన్స్ చేశాను, ఈరోజు పోయిన ఎన్నికల్లో మా తమ్ముడు సిబిఎన్ ఆర్మీ గాని యువత జాబు కావాలంటే బాబు రావాలని నన్ను గెలిపించారు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, జాబు రావాలంటే బాబుని గెలవాలి. అవునా కాదా? అవునా కాదమ్మా? అవునా కదా తమ్ముళ్ళు? మీరే అంటారు. మీరు దానికి కూడా చెప్తున్న కారణం, 5 సంవత్సరాల్లో 15 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి, 30 లక్షల ఉద్యోగాలు వస్తాయి. అదే రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు వ్యాన్ పిక్ సిటీ విక్కిరిస్తా ఉంది, అవునా కాదా? 28,000 ఎకరాలు. నేను వస్తానే నీళ్లు లేని అనంతపూర్ లో నీళ్లు కూడా తీసుకొచ్చి కియా మోటార్ తీసుకొచ్చి సౌత్ కొరియన్ సిటీని తయారు చేశారని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు యువతగా మీ ఇస్తున్నాను, పిల్లల్ని బాగా చదివిస్తా, తల్లులకు భరోసా ఇస్తున్నా. మళ్ళీ అమ్మకు వందనం పెట్టి మీరు పిల్లల్ని స్కూల్కి పంపిస్తే 18,000 రూపాయలు సంవత్సరానికి మీకు ఆర్థిక సహాయం చేస్తానని తెలియజేస్తున్నా. ఇంకొక పక్క తమ్ముళ్ళు అందరికీ ఉద్యోగాలు వచ్చినట్టుగా చేస్తా, నిరుద్యోగ అదేమారిగా గవర్నమెంట్ లో మొత్తం వస్తాయి, ప్రైవేట్ లో ఇప్పిస్తా, నైపుణ్యాన్ని పెంచుతా, ఉద్యోగం వచ్చే వరకు గార్డెన్ గా మీకుంటా. అందుకని 1,000 రూపాయలు పెట్టాను నిరుద్యోగ ప్రతి, ఇప్పుడు 2,000 చేశాను, మళ్ళీ 3,000 రూపాయలు చేస్తున్నా. మొన్నటి వరకు డిగ్రీ వాళ్ళకే ఇచ్చా, ఇప్పుడు ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు తమ్ముళ్ళు అందరికీ ఇస్తా. ఇంటర్మీడియట్ పిల్లలకి ల్యాప్టాప్ కూడా ఇస్తా, మా ఆడబిడ్డలకి స్మార్ట్ ఫోన్ ఇస్తా, ఇబ్బంది లేకుండా చేస్తా. ఏ ఆఫీసు పోయే పని లేదు, ఏ రౌడీతో మీకు పని లేదు, నేరుగా చంద్రన్ ఉంటాడు, మీకు ఏ పని కావాలన్నా నేరుగా పనిచేసి మీకు సమాచారం ఇస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఆడపిల్లల పెళ్ళిళ్ళు నేనే చేస్తా, ఖర్చు లేదు, వైద్య పరీక్షలు మొదలుకొని ఆపరేషన్లు కావాలంటే 5 లక్షల రూపాయలు, మీకు మందులు కావాలంటే ఎక్కడెక్కడే మందుల షాప్ ఉంది, ఈ మందుల షాపు పోతే ఏ మెడికల్ షాపు పోయినా మీ మందులు ఉచితంగా ఇప్పించే బాధ్యత దానికి డబ్బులు నేనే పే చేస్తా. ఏం తమ్ముళ్ళు మీకు ఆనందంగా లేదు ఇవన్నీ? గర్భిణీ స్త్రీ గర్భం దాల్చినప్పటి నుంచి
చివరి వరకు నేను అండగా మీ అందరికి ఉంటా. వివిధ దశల్లో చేయూతనిస్తా, మీ ఆరోగ్యాన్ని కాపాడుతా, మీకు మెరుగైన జీవన ప్రమాణాలు ఇస్తా. మిమ్మల్ని ఆదుకోవడం నా బాధ్యత. పిల్లల్ని విదేశాలకు పంపించి 25 లక్షల రూపాయలు చదువుకు కూడా ఇప్పిస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఈ పనులు చేస్తూ ఉంటే నరేంద్ర మోడీ మన రాష్ట్రం మీద పడ్డాడు, గద్ద మరిగా పడ్డాడు. మనకు విభజన హామీలు ఉన్నాయా లేదా? ప్రత్యేక హోదా ఇవ్వాలా లేదా? ఇచ్చాడా తమ్ముడు? ఆయన ఏం చేశాడు? అడిగితే ఐటీ రేట్స్ చేస్తాడా రమ్మరావుల పైన? నిన్న కూడా చేశారు, ఈటీ రేట్ చేశారు. నేను ఒకటే చెప్పా, నరేంద్ర మోడీ కబద్దార్ జాగ్రత్తగా ఉండు. మీరు పతనావస్థ చేరుకుంటున్నారు, మిమ్మల్ని వదిలిపెట్టాం. ఢిల్లీ నుంచి గుజరాత్ పంపించే వరకు తెలుగుదేశం పార్టీ నిన్ను వెంటాడుతుందని మరొకసారి చెయ్యాలనే తమిళ ఈ కోడిగట్టి పార్టీ చెప్తుంది. నరేంద్ర మోడీ మహానాయకుడు అంట, ఆయనే మళ్ళా అధికారంలోకి వస్తాడంట, ఈయన ఆయన కోడిగం చేస్తాడంట, మైనారిటీని తొక్కేస్తారంట, పెరుగుబడిన వర్గాలకు అన్యాయం చేస్తారంట, ముస్లింల క్రిస్టియన్స్ ని అడగలొక్కుతారంట. నేను అండగా ఉంటా వాళ్ళందరికీ, వదిలిపెట్టనని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకో పక్క కేసీఆర్ ను కూడా మనం హెచ్చరించాలి ఈ వీటి ద్వారా, చీరాల ద్వారా. హెచ్చరిస్తారా లేదా? మీరు ఆయనకి ఇక్కడేం పని? మొన్న నేను హైదరాబాద్ లో మన పార్టీ 37 సంవత్సరాలుంటే ఆయన కూడా మన పార్టీలో పెరిగి ఈరోజు పెద్దవాడైతే, నేను మన పార్టీ ఎలక్షన్ కంటే ఆంధ్ర వాళ్ళకు తెలంగాణలో ఎందుకు వచ్చారన్నాడు. దౌర్భాగ్యం ఈ కేసీ మన జగన్మోహన్ రెడ్డి ఎప్పుడన్నా మన రాష్ట్రంలో ఉన్నాడు తమ్ముడు, సాయంత్రం అయితే ఇక్కడే పోతాడు. లోటస్ పాండ్కి పోయేవాడికి ఇక్కడే పని? అలాంటి వ్యక్తి మనకు అవసరం లేదు. మొత్తం 95 మంది వైసీపీలో నేరస్తులున్నారు, 12 మంది ఎంపీలు నేరస్తులున్నారు. ఈరోజు మన పార్టీలో అలాంటి వాడు లేరు తమ్ముళ్ళు అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడుండి ఎమ్మెల్యే దౌర్జన్యాలు చేశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి పైన 31 కేసులుంటే ఇక్కడ ఎమ్మెల్యే పైన 29 కేసులున్నాయి. అందుకే డి అంటే డి కొనాలని బలరామని ఇక్కడ పెట్టాం. అవునా కాదా? నమ్మకం ఉందా లేదా? మీకు గెలిపిస్తారా లేదా? బలరామని గెలిపించండి. ఏం చేయాలో చేసే బాధ్యత నాది. ఇద్దరిని గెలిపిస్తారా? ఇప్పుడు అడుగుతున్నా, నీ ఓటు ఎవరికంటే గట్టిగా చెప్పాలి. తెలుగుదేశం వర్దిల్లాలి. తెలుగుదేశం, తెలుగుదేశం. ఇంకో పక్క ఎన్టీఆర్ అమరహై. ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. తమిళ్ళు ఆత్మగౌరవాన్నంటే పిడికిని బిగించి చెప్పాలని రెండు చేతులతో కాపాడుకుంటా కాపాడుకుంటామని ఆత్మగౌరవాన్ని, 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 తమిళ ఆత్మగౌరవాన్ని. చాలా హుషారుగా ఉన్నారు, నాకు ఎంత ఉత్సాహం వస్తానంటే చీరాల్లోనే ఉండిపోవాలని మిమ్మల్ని చూస్తామంటే ఈ అభిమానం నా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను. ఇప్పుడే చెప్పాను, నేతలకి 2 నెలల ఖర్చుల కోసం 10,000 రూపాయలు ఇస్తారని మరొకసారి మీ అందరికి అనౌన్స్ చేస్తున్నా. అదే మరిగా యాదవ్ కూడా ఒక కార్పొరేషన్ పెట్టారు.
పెడుతున్నాను, ఆదరణ కింద ముందుకు పోతాం. ఎస్సీ ఎస్టీలు కూడా సబ్ప్లానింగ్ గా 10 ఏళ్లు పొడిగించా, 150 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తున్నా. నేతన్నలకి రజకులకి బంగారు కోట్లు పెట్టుకున్న వాళ్ళకి 125 యూనిట్ల నుంచి 150 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తున్నానని మీ అందరికి చెప్తున్నా. ఇంకో పక్క అనేక కార్యక్రమాలు 10 కార్యక్రమాలు చేస్తున్నాను. నా ఆలోచన ఒకటి, రాబోయే 5 సంవత్సరాలు మీకు అండగా నేనుంటా. ఇచ్చే కార్యక్రమాలే కాకుండా కనీస కుటుంబ ఆదాయం 2 లక్షల రూపాయలు సంపాదించే విధంగా చూసినా కనిపిస్తుంది. నేను మీకు చాలా రుణపడున్నా, నాకు అనిపిస్తుంది మీ అందరికీ పాదాభివందనం చేసి మీ ఆశీస్సులు తీసుకోవాలని. కాబట్టి మీరందరూ గట్టిగా నన్ను ఆశీర్వదించండి పోరాటానికి. మీరు ఆశీర్వదిస్తే కొండనైనా బద్దలు చేస్తా, పిండి పిండి చేస్తా. అందరూ తమ్ముళ్ళు ఆశీర్వించను అన్నలు అక్కలు అమ్మలు అందరూ ఏమమ్మా మీరు మన తల్లి ఆశీర్వించండి. ప్రజా దీవెన్లే శ్రీరామ రక్షణకు తమ్ముళ్ళు మీరు ఏమమ్మా మీరు తమ్ముళ్ళు నమ్మకమైన ఇది వస్త్ర పరిశ్రమకు చిన్న బొమ్మాయి, ఆ మాట నిలబెట్టుకుంటా. ఇది మరో చిన్న ముంబాయిగా తయారు చేసే బాధ్యత నాది, గెలిపించే బాధ్యత మీదని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ బాలాజీ పాలేటి రమారావు కుటుంబం, వాళ్ళ తాతే అప్పట్లోనే మంత్రి. అలాంటి కుటుంబం ఆయన ఈరోజు పార్టీకి వచ్చాడంటే రౌడీజం ఉండడానికి వెళ్ళలేదు, ఈ ప్రాంతం అభివృద్ధి కావాలని వచ్చిన వ్యక్తి. ఆయనకు తగిన గుర్తింపు ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ. జంజన శ్రీనివాసరావు మనవాడు హుషారుగా ఉంటాడు, ఎప్పటి నుంచో నేను చూస్తాను మా నాన్ని బాగా పనిచేస్తాడు, హుషారుగా ఉండమని చెప్తున్నా, భయపడక్కర్లా, నేను పొలమని చేస్తున్నా. ఇంకో పక్క రామారావు ఓడిస్తాడని చెప్పి నేను మనస్ఫూర్తిగా రామారావు కూడా ఎప్పటి నుంచో నాకు పరిచయం. ఇప్పుడు కాదు, అలాంటి రామారావుని అన్ని విధాలు అభివృద్ధి చేసే బాధ్యత, గౌరవించే బాధ్యత నాది. పోతా సునీత మొన్నే పోటీ చేసింది, ఆవిడ కూడా ఎమ్మెల్సీగా ఉంది, ఆవిడ మీకు అండగా ఉంటుంది. అదే మరిగా సజ్జా హేమలత వాళ్ళ మామగారు ఎప్పటి నుంచి ఇప్పుడు కూడా చేనేత కుటుంబం నుంచి వచ్చి మీకోసం పనిచేస్తా ఉంది. తమ్ముళ్ళు ఇవి చూస్తే చాలా ఆనందం. ఒక్కరి కథల్లా అడగడుగా మీ విశ్వాసం, మీ అభిమానం అమోఘం. అందుకని సమయం తక్కువ ఉంది కాబట్టి మరొకసారి సరగల రాజశేఖర్ బెంజమిన్ గారు ఎంపీగా కూడా పనిచేశారు, ఆయన కూడా ఓపెన్ గా వచ్చి పనిచేస్తున్నాడు, ఆయన కూడా గట్టిగా స్వాగతించండి, అభినందించండి. అందరికీ మరొకసారి అభినందనలు, ధన్యవాదాలు. మళ్ళా సజ్జా వెంకటేశ్వరరావు ఈ విధంగా బాగా పనిచేస్తున్నాడు. ఈరోజు చెప్తున్నా
రాష్ట్రానికి మొత్తం విజ్ఞప్తి చేస్తున్నా, 175 నియోజకవర్గాల్లో నేనే అభ్యర్థిని, 25 పార్లమెంట్ లో నేనే అభ్యర్థిని. ఎవరు కూడా అటు ఇటు ఆలోచించద్దండి, గెలిపించండి. ఒకటేనే ఆలోచించేది, ఈ ఎన్నిక అభ్యర్థులు మీరే అనుకోండి. కాబట్టి నన్ను గెలిపించండి, నేను మీకు అండగా ఉంటానని తెలియజేస్తూ, ఇప్పుడే రజక నాయకులు అంజిబాబు కూడా వచ్చారు, వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇప్పుడే అంజిబాబు ఇక్కడనే పందేళ్లపల్లి బాగా మంచి నాయకుడు, హుషారు నాయకుడు, రజకుల కోసం బ్రహ్మాండంగా పోరాడుతున్నాడు. ఆయన్ని కూడా అభినందిస్తూ, ఇంకా టైం లేదు కాబట్టి నన్ను అనుమతిస్తారని ఆశిస్తూ, అందరికి నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.